తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ రాష్ట్రంలోని గాయకులతో పాడించాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక చారిత్రాత్మక ఘట్టమని, అందులో కవులు, కళాకారులు, మేధావులు, అమరుల పాత్ర మరవలేనిదని చెప్పారు. వందే మాతరం శ్రీనివాస్, చంద్రబోస్ లాంటి చాలా మంది సంగీత దర్శకులు గుర్తుకు రాలేదంటూ రేవంత్ రెడ్డిని రవిశంకర్ ప్రశ్నించారు. చెప్పినటువంటి సందర్భంలో మీరు మార్చుతున్నారు. మీకు తప్పుంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆనాడే మార్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన ఎట్లా చేస్తారని, ఇలా కుదరడం కూడా రేవంత్ రెడ్డి ఆ జై తెలంగాణ అని, ఈయన ఒక జేఏసీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా కొట్లాడినటువంటి కేసీఆర్ గారితో నిలబడినటువంటి కోదండరాం ఇలా జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి పక్కన పంచన ఎట్లా చేస్తాడు, పక్కన ఎట్లా కూర్చుంటాడని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కోదండరాం రెడ్డిని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన తెలంగాణ బిడ్డ, ఖమ్మంలో పుట్టినటువంటి బిడ్డ, ఇవాళ వందే మాతరం శ్రీనివాస్, ఇవాళ అలియాస్ కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ బిడ్డ. మరి 9 నంది అవార్డులు వచ్చినాయి వారికి, 9 నంది అవార్డులు వచ్చినాయి. ఆయన సంగీత దర్శకుడు కనబడతలేడా? అందశ్రీకి కనబడతలేడా? రేవంత్ రెడ్డికి కనబడతలేడా? ఇవాళ తెలంగాణ ఈ పాట మీద మరి దీన్ని మంచిగా చెయ్యాలనే వాళ్లకు తెలంగాణలో ఉన్నటువంటి